చిన్న సినిమాలు ఉంటాయి మనకు తెలుసు లో బడ్జెట్ పిక్చర్స్ అని 10 కోట్ల రూపాయల లోపు నిర్మించే బడ్జెట్ తో నిర్మించే సినిమాలు ఉంటాయి అందులో చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు చిన్న చిన్న వాళ్ళు పని చేస్తూ ఉంటారు 18% జీఎస్టీ ఉంటే దానిలో స్టేట్ జీఎస్టీ 9% ఉంటుంది ఆ 9% మాకు మినహాయింపు ఇవ్వాలని కోరారు మినహాయింపు కాదు మినహాయింపు వసూలు చేయండి మాకు బెనిఫిట్ రావాలంటే చిత్ర పరిశ్రమ బతకాలంటే నిలబడాలంటే మీరు దాని రీయింబర్స్ చేయండి అని కోరారు రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేయండి మాకు రీయింబర్స్ చేయండి ఒక ప్యాకేజ్ లాగా వస్తది సో చిన్న పరిశ్రమలు 10 కోట్ల లోపు చిత్రాలు నిర్మించేటువంటి నిర్మాతలకు ఒక ఊతంగా ఉంటది పరిశ్రమ బతుకుతుందని ఒక కాన్ఫిడెన్స్ వస్తది కాబట్టి చేయమని చెప్పారు సో తెలుగు సినీ రంగం మొత్తం హైదరాబాద్ లోనే మోహరించింది కాబట్టి మనం దాన్ని కాపాడుకునే అవసరం ఉంది కాబట్టి ఒకటి థియేటర్లు తెరవడాన్ని ఈ రోజు జీవో ఇష్యూ చేస్తాం వాళ్ళు ఎప్పుడైనా తెలుసుకోవచ్చు వాళ్ళు మరి డిసెంబర్ కా సంక్రాంతి కా ఎప్పుడు తెలుసుకుంటారు సెకండ్ వేవ్ కోవిడ్ దృష్టిలో పెట్టుకుని తీస్తాం కానీ నిన్న వాళ్ళకి చెప్పినాను నేను మీరు తెరవడం ద్వారా మళ్ళీ కరోనా విజృంభించద్దు ప్రజలకు నష్టం కావద్దు స్ట్రాటజీగా వివరించండి అని నేను చెప్పినాను సో మేము తొందరలోనే మీటింగ్ పెట్టుకుంటామని వారు చెప్పారు స్ట్రాటజీగా చేస్తాం సార్ మేము కూడా మాకు నష్టం వస్తుంది తెలిస్తే జరగాలి కానీ నష్టం జరగదు కదా అందువల్ల మా వల్ల కరోనా వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు మేము తీసుకుంటాం కాబట్టి మాకు ఓపెన్ పెట్టండి మేము అనుకుంటాం మాకు అనుకోవడానికి వెసులుబాటు వస్తుందంటే ఈ రోజే జీవో ఇష్యూ చేస్తాం సినిమా థియేటర్లు తెలుసుకోవచ్చు కాబట్టి స్ట్రాటజిక్గా ఒక వ్యూహాత్మకంగా ఎప్పుడు తెలిస్తే కరెక్టు సెకండ్ వేవ్ ఎట్లా పోతా ఉంది ఇతర రాష్ట్రాల్లో ఏం జరుగుతూ ఉంది వేరే చోట ఏం జరుగుతూ ఉంది అనేది గమనించి చేయాలని చెప్పాం 50% 25% మళ్ళీ ఆలోచించుకొని అది చెప్తామని చెప్పారు నాకు దాని ప్రకారం ప్రభుత్వ అధికారులు సినిమా రంగ పెద్దలు కలిసి ఏ రోజు నుంచి స్టార్ట్ చేయాలనో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు కానీ జీవో మాత్రం ఎత్తేస్తా ఉన్నాం సినిమా థియేటర్లు తెలుసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పిస్తుంది ప్రొజెక్షన్ థియేటర్ కానీ మల్టిపుల్ థియేటర్ కానీ అందరికి కూడా మల్టిపుల్ షోస్ వేసుకోవడానికి ఎన్నైనా సరే పెట్టుకునే అవకాశం వాళ్ళకి కల్పిస్తాం అదేవిధంగా కొంచెం టికెట్ల రేట్లు కూడా వాళ్ళు సవరించుకుంటూ ఉంటారు పరిస్థితిని బట్టి ఆ వెసులుబాటు వేరే చోట్ల ఉంది ముంబైలో కానీ ఢిల్లీలో కానీ చెన్నైలో కానీ ఉంది బెంగళూరులో కూడా ఉంది ఆ వెసులుబాటు ఇక్కడ కూడా కల్పిస్తాం ఎందుకంటే అందరం కలిసి లక్షలాదిగా కార్మికులు బతికే సినీ పరిశ్రమను బతికించుకునే బాధ్యత మన మీద ఉంది కాబట్టి తప్పకుండా వాళ్ళు కూడా బ్రతకాలి కాబట్టి కరోనా ద్వారా వాళ్ళు కూడా కుదిలేదు కాబట్టి వాళ్ళకు కూడా ఈ అవకాశం కల్పిస్తామని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నాను.